నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో. జరగవలసినది ఖచ్చితముగా జరుగును. ఏ స్థిమితముగా ఉండుము. లేదు లేదు, నేను కూతుర్ని కాపాడుకోవాలి. జరగండి. బాలిక 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 బాలిక, ఆగుము ఆగుము. నాకు తెలుసు నువ్వు వస్తావని, నాకు తెలుసు. కన్న ప్రేమ నిన్ను నా వరకు రప్పిస్తుందని నాకు తెలుసు. నువ్వు కాపాడుకుంటున్న నీ బంధాలే నిన్ను నా దగ్గరికి చేరుస్తాయని నాకు తెలుసు. నేను నిన్ను బంధించి ఈ లోకాన్ని శాసించబోతున్నానని. రాత్మా రా, నన్ను గెలుపు వైపు నడిపించడానికి నువ్వు నా వైపు పరుగు తీసుకుంటూ రా. బాలిక గోరా వద్దకు చేరిన మరుక్షణము గోరా చేతిలో బందీ కాబడను. ఇటువైపు ఈ పిల్లపిచ్చుక ప్రాణము మీదకు వచ్చినది. ఇవన్నీ నా కళ్ళ ముందు జరుగుతున్నా ఏమీ చేయలేని సంకట స్థితిలో నన్ను ఎందులకు ఉంచితివి జగన్నాథ? ఏదో ఒకటి చేసి ఈ బాలికను కాపాడము కాపాడము. ఓకే, పోలీసులకు కూడా అమ్ము ఎక్కడా కనిపించలేదంట సార్. ఖచ్చితంగా అఘోర అమ్ముని తీసుకుని ఈ వైపే వచ్చుంటాడు. నేను వచ్చేస్తున్నానమ్ము, ధైర్యంగా ఉండు. అఘోర ఏంటి, నా పని మీ పని అని అన్నాడు. అసలు అమ్ముతో వాడికి ఏం పని ఉంటుంది? వాడి పని ఏదైనా సరే సాయంత్రం లోపు అమ్ముని ఇంటికి పంపించేయాలి, లేదంటే అమ్మరి అందరినీ చంపేస్తాడు. ఇలాగే వచ్చింది మేడం, కానీ ఎంతలో ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. వెంటనే ఆయనకు ఫోన్ చేసి చెప్దాం. ఒకవేళ అమ్మని ఆ మనోహరి ఏం చేయకుండా ఉండుంటే ఇదంతా బయట వాళ్ల పని అయితే. వద్దు, ముందు అసలు మనోహరి ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టి అప్పుడు ఆయనకు చెప్తా. అప్పుడు దాకా ఆయన కూడా అమ్ముని వెతుకుతారు. అన్న రైట్ కి పదండి. ఆత్మా, నీ పలుకు నా చెవి చేరదు, నీ ఏడుపు నాకు కనిపించదు. చూచాయిగా కనిపిస్తున్న నీ రూపం తప్ప నీ ఉనికి నాకు తెలీదు. కానీ నువ్వు నీ బిడ్డ కోసం పడుతున్న బాధ నాకు అర్థమవుతుంది. నాకు కావాల్సింది కూడా ఆ బాధే, ఆ బాధే. నీ కూతురు ప్రాణాలతో కావాలంటే ఇందులోకి ప్రవేశించు. ఇందులోకి ప్రవేశించకుంటే ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్ళేది నీ కూతురు శవమే. నీ ఆలోచనలకి సమయం లేదు. నీ కూతురు నా చేతిలో కీలుబొమ్మ. నాకు కోపమొస్తే ఏమవుతుందో చూస్తావా? చూస్తావా? అమ్ముందుకు వెళ్ళు. దండం పెడతాను, నా కూతురు నేను చేయొద్దు, నా కూతుర్ని వెనక్కి రమ్మను, ప్లీజ్ త్వరగా. ఆగో, అయితే ఈ సీసాలోకి ప్రవేశించు. రాథోడ్ సార్, డ్రోన్ తీసుకో. ఓకే సార్. బాలిక ఆగుము, ఆవేశపడి నిర్ణయము తీసుకొనుకుము, నా మాట వినుము. జరగవలసినది ఖచ్చితముగా జరుగునని చెప్పి తిని కదా. నా కూతురు గుప్తా గారు, నా కూతురు. నీ తోడుండి నిన్ను నడిపించే శక్తి వచ్చేసిందా? అయితే నీ కూతుర్ని కాపాడమని ఆ శక్తిని అడుగు. బాలిక, ఈ నీచుని మాటలు ఆలకించకు, నా మాటను నమ్ము. అన్న ఇటు కాదన్నా, మనం వచ్చిన చోటుకి తిరిగి లెఫ్ట్ తీసుకుందాం. అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను కాపాడమ్మా, ఆయన చెప్పినట్టు చేసే అమ్మా. నాకు చాలా భయంగా ఉందమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్. ఇంకొక అడుగు ముందుకు వెయ్యమ్ము. వద్దు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్, నీ దండం పెడతాను. వద్దు 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 వద్దు, ప్లీజ్ వద్దు. ఆగో, నేను
హోటల్లోకి వెళ్ళిపోతాను. బాలిక, తప్పు చేయుచున్నావు. ఈ దుర్మార్గుడు నిన్ను బంధించి చిత్రహింసలు పెట్టెదడు, నీకు మరుజన్మ లేకుండా చేసేదడు. అతీత శక్తులు పొంది ఈ విశ్వానికే వీడు కీడు చేయును. వీడి మాటలు వినరాదు, వినరాదు. వినకుంటే నా కూతురు చచ్చిపోతుంది, చచ్చిపోతుంది. నా కన్న కూతురు నా కళ్ళ ముందే చచ్చిపోతుంటే, ఒక దుర్మార్గుడి దురాశకి బలవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? లేదా ఏ దేవుడు వచ్చి నా బిడ్డని కాపాడతాడని ఎదురు చూస్తూ ఉండమంటారా? నా కూతుర్ని కాపాడే శక్తి మీకుంది, కానీ మీరే జరిగేది జరుగుతుంది ఊరుకోమంటున్నారు. అలాంటప్పుడు నా కూతురికి ఏమీ కాదని నన్ను ఎలా నమ్మమంటారు చెప్పండి? నీ కూతుర్ని కాపాడే శక్తి నాకు తప్ప ఎవ్వరికీ లేదు. స్వయంగా దేవుడే వచ్చిన నా నుంచి నిన్ను నీ కూతుర్ని ఎవ్వరూ కాపాడలేరు. అన్నా కొంచెం ఫాస్ట్ గా పోనివ్వండి, నేను వస్తున్నా. బాలిక, బాలిక నా మాట వినుము. బాలిక, బాలిక ఆగు, బాలిక ఆగుము. గోరా, ఇక్కడ ఏం జరుగుతుంది? ఆత్మని బంధిస్తున్నా. అమ్ముని తీసుకొచ్చి ఆత్మని బంధించడం అంటే ఇప్పుడు ఆత్మ ఇక్కడే ఉందా? నిజంగా ఆరు ఆత్మ ఇక్కడే ఉందా? ఓహో, నా ఆరు ఇక్కడే ఉందా? నా ప్రాణ స్నేహితురాలు ఇక్కడే ఉందా? ఏంటి ఆరు, బాధగా ఉందా? ఏడుస్తున్నావా? నువ్వు బ్రతికుండగా నీ ఏడుపు చూద్దామంటే కుదరలేదు, ఇప్పుడు చచ్చాక చూద్దామంటే వీలు పడడం లేదు. అయ్యోయ్యో, పాపం అమ్ము. ఏయ్, అమ్ము నేమైనా చేస్తే చంపేస్తా, చంపేస్తా. అయ్యో అయ్యో, నీ అరుపులకి నీ కోపాలకి భయపడే రోజులు పోయాయి. నీ కూతురు పరిస్థితి చూసావు కదా, ఒక్క చిటికి వేస్తే సెకండ్ లో ప్రాణం గాల్లో తేలిపోతుంది. ఈ బాలికది మానవ జన్మ కాదు, రాక్షస జన్మ. ఈ బాలికకు నరకమునందు కూడా స్థానం ఉండదు. అవును గోరా, నేను అడిగింది కనుక్కున్నావా? నా గురించి ప్రపంచానికి తెలియని నిజం అమ్మకి ఎలా తెలిసింది? అసలు పౌర్ణమి రోజు ఏం జరుగుతుంది? ప్రతి పౌర్ణమి రోజు ఈ ఆత్మకి మానవ శరీరంలోకి ప్రవేశించే శక్తి కలుగుతుంది. ఆత్మ శరీరంలోంచి బయటకొచ్చాక వాళ్ళకి ఏం జరుగుతుందో ఏమి గుర్తుండదు. తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నిన్నేదో అలా జరిగిపోయింది, నేను మర్చిపోయా. మీరు మర్చిపోండి. అందుకే పౌర్ణమి రోజు అమ్ములో ప్రవర్తనకి మరుసటి రోజు అమ్ములో ప్రవర్తనకి చాలా తేడా ఉంది. అయితే ఆ పెళ్లి కూడా? నీ పెళ్లి ఆపింది, అతన్ని పెళ్లి చేసుకోవాలనే నీ కలకి రెండోసారి కూడా అడ్డుపడ్డది. వాళ్ళిద్దరూ కలిసేలా చేసింది ఈ ఆత్మే. నిన్ను చచ్చి, నువ్వు చచ్చి బ్రతికిపోయావే, లేదంటే ఇవాళ నిన్ను మళ్ళీ చంపేసేదాన్ని. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఆపాలని చూసినా అమ్మని నన్ను ఒకటి కాకుండా నువ్వు ఆపలేవు. ఎందుకంటే ఆపాలంటే నువ్వు ఈ భూమి మీద ఉండాలి కదా గోరా. దాన్ని బంధించి శాశ్వతంగా ఈ లోకం నుంచి పంపించేసాయి గోరా. ఒక్క నిమిషంలో గాని అది సీసాలోకి వెళ్ళకపోతే అమ్ముని కిందకి దూకేయమని చెప్పు. స్టాప్ స్టాప్. ఏమైంది సార్? సిగ్నల్ కట్ అయింది, అంటే ఆ గోరాగాడు అమ్ముని కంపల్సరీ ఇదే ప్లేస్ కి తీసుకొచ్చి ఉంటాడు. అవును సార్. వస్తుంది, బాలిక, బాలిక ఆగుము. నీవు చేయబోవచ్చున్నది చాలా పెద్ద తప్పిదము, మహాపాపము. నా కూతుర్ని కాపాడుకోవడానికి నాకు ఇది తప్ప వేరే మార్గం లేదు. నన్ను క్షమించండి గుప్తా గారు. అంతమని నీవనుకుని చుట్టివి, కానీ ఇది ఆరంభం మాత్రం. అది నీకు అవగతమైనప్పుడు బహు బాధపడేదు. మీరేం చెప్పినా నేను వినే పరిస్థితుల్లో లేను. మీ చెల్లిగా ఒక్క సాయం అడుగుతున్నాను, స్వార్థంగానే అడుగుతున్నాను అనుకోండి, కానీ నా పిల్లలకి రక్షణగా ఉంటారా? ఉండండి ప్లీజ్. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో.